మీరు అధికారంలోకి వచ్చినాక ఒక స్టాఫ్ నర్సులకి నియామక పత్రాలు ఇవ్వటం తప్ప హెల్త్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఎక్కడ కూడా నియామకాలు చేపట్టలే. మరి వాటన్నిటి సంగతి ఏంటి? అనేక ఆసుపత్రులలో ఇవాళ కేంద్ర నిధులతోటి నడిచే బస్తీ దవాఖానాలు, ఇవాళ కేంద్రం డబ్బుతోటి నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ కావచ్చు, రూరల్ హెల్త్ మిషన్ కావచ్చు, వీటి ద్వారా నడిచేటటువంటి ఆసుపత్రుల కన్స్ట్రక్షన్స్, ఆసుపత్రులలో ఎక్విప్మెంట్స్, వీటన్నిటికీ సంబంధించి కూడా ఎక్కడ కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో పూర్తి అధ్వానమైనటువంటి పరిస్థితిలో కేంద్రం నుంచి డబ్బులు తీసుకుంటారు, ఇక్కడ ఏది ఇంప్లిమెంట్ చేయరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కూడా బస్తీ దవాఖానాల్లో గత నెల వరకు 3 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి. కేంద్రం నుంచి వస్తే డబ్బులు తీసుకొని కూడా ఇక్కడ ఉన్నటువంటి బస్తీ దవాఖానలో పనిచేసేటువంటి డాక్టర్లకి పైసలు ఇవ్వలే. కనీసం బీపీ గోళీ, షుగర్ గోళీ కూడా బస్తీ దవాఖానలలో కూడా దొరికేటటువంటి పరిస్థితి లేదు. క్యాగ్ కూడా చాలా విషయాల్లో చెప్పింది, తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ప్రసవించే సమయంలో నార్మల్ డెలివరీలను ప్రోత్సహించకుండా సీ సెక్షన్స్ని అత్యంత ఎక్కువగా చేస్తున్నారు, 60% దాటడం అనేటువంటిది ఇది మంచి సందేశం కాదు అనేటువంటిది. మరి మీరు సీ సెక్షన్స్ని తగ్గించి నార్మల్ డెలివరీలు చేసేలాగా ప్రోత్సహించి మహిళల ఆరోగ్యాన్ని, తల్లుల ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి ప్రయత్నం ఏదన్నా చేస్తున్నదా మీ ప్రభుత్వం? ఒక టాస్క్ ఫోర్స్ని ఏమన్నా వేస్తున్నారా? దానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి, సమాధానం కూడా చెప్పాలి. మా వైపు నుంచి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాం, బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ కాగానే నిన్నటిదాకా తెలంగాణ దోచుకున్న దొంగలని బీఆర్ఎస్ పార్టీని తిట్టినోళ్ళు మీరు, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అధోగతి పాలు చేసిందని బీఆర్ఎస్ పార్టీని తిట్టినోళ్ళు మీరు, అదే బీఆర్ఎస్ పార్టీని కేంద్రంలో ఉన్న బీజేపీ పైన పోరాటం చేద్దాం రాండి అని పిలిచినటువంటి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్రాన్ని నడపాలంటే కయ్యం పెట్టుకొని చేయటం కాదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నది, నిజాయితీతోటినది. మీరెందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 మంది ఎంపీలకు ఒక పిలుపునివ్వలే, ఒక నివేదిక తయారు చేయలే? తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గిది, తెలంగాణ రాష్ట్రంలో గివిగివి మనకు కావాలి. భారతీయ జనతా పార్టీ ఎంపీలు 8 మంది, ఎంఐఎం ఎంపీ 1, మీ పార్టీ ఎంపీలు 8 మంది, మరి 17 మందిని కలిసి కొట్లాడదామని ఒక నివేదిక తయారు చేసి ఇవ్వకపోయినారు మీరు మా పార్టీ ఎంపీలకి? అసలు మీ దగ్గర నివేదిక ఉంటే కదా, ఉన్నదల్లా కేసీఆర్ గారు వేసిన బాటలో నడవాలి, కేంద్రాన్ని బదనాం చేయాలి. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి, మీరు బీఆర్ఎస్ పార్టీకి పిలుపునిచ్చినారు కలిసిపోయి కొట్లాడదాం, పోరాటం చేద్దాం, కత్తి దూద్దామని. మరి దానికి బదులు మీరు ఒక నివేదిక తయారు చేసి కేంద్ర మంత్రులకు పంపించకపోయినరు, ఒక రిక్వెస్ట్ పెట్టకపోయినరు, మనమందరం కలిసి కొట్లాడదాం తెలంగాణ రాష్ట్రానికి ఇగో మాకు ఇవి కావాలి అని. మీకు అడిగే ఉద్దేశం లేదు, మీకు కలిసి పోరాటం చేసి తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కొట్లాడే ఉద్దేశం లేదు. మీకున్న ఉద్దేశమల్లా కయ్యానికి కాలు దువ్వాలి, తెల్లారులేస్తే కేంద్రాన్ని బదనాం చేయాలి అనేది తప్ప వేరే లేదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి వాటి అన్నిటిపైన ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీకేం కావాలో కూడా దానికి కన్స్ట్రక్టివ్గా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని అందరం కలిసి భవిష్యత్తులో ముందుకు తీసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది తప్ప గిల్లి కజ్జాలు పెట్టుకుంటాం, గిట్లనే కయ్యాలు పెట్టుకుంటాం, పైసలు వస్తుంటే కూడా రాలేవని చెప్తాం, వచ్చేవాటిని కూడా రాకుండా అడ్డం పడతాం అని అంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఎక్కడ కూడా అమాయకులు కాదు. ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో ఎక్కడికి పోయినా నరేంద్ర మోడీ గారి పథకాలకు సంబంధించినటువంటి అన్ని వివరాలు ఇవాళ సోషల్ మీడియా పుణ్యమా అని ప్రజలందరికీ కూడా చేరువవుతున్నాయి. ఇవాళ ఊళ్ళల్లో రోడ్లేసినా
గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినా, రేషన్ బియ్యం ఇచ్చినా, ఎరువుల సబ్సిడీ ఇచ్చినా, ఐమాస్ లైట్లు పెట్టినా, గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చినా, రైతు వేదికలు నిర్మించినా, బస్తీ దవాఖానాలున్నా, మధ్యాహ్నాహార భోజన పథకమైనా, ఇవాళ అంగన్వాడీలకైనా, స్కూళ్ళల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కైనా, హాస్పిటళ్ళల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా, సడక్ యోజన రోడ్లైనా, నేషనల్ హైవేస్ అయినా, ఏవైనా కూడా కేంద్ర ప్రభుత్వ పైసలతోటే నడుస్తున్నాయి అనేటువంటిది ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీ పాలసీలు ముందుగా డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేసి వైద్య ఆరోగ్య రంగాన్ని అలాగే విద్యారంగాన్ని ఒక ఘాటిన పెట్టాలి. లేకుంటే కేంద్ర ప్రభుత్వం తెచ్చేటటువంటి స్కీమ్లనన్నా మీరు 100% ఇంప్లిమెంట్ చేస్తే తెలంగాణ ప్రజలకు అది శ్రేయస్కరం అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీగా మేము తెలియజేస్తున్నాం.